హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయితే జరిగింది దాదాపుగా ఎనిమిది వేల అయితే ఎగ్జామ్ అయితే జరిగింది వాటి సంబంధించిన అలానే మనకైతే ఏ క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉండేది మొత్తం అయితే రిలీజ్ చేసింది ఈ వీడియో క్లారిటీ చెప్తాను వీడియో నో చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సర్ప్రైజ్ కో పక్క మెలహన్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ ఆయన షేర్ చేయండి ఆయన కింద డిసిషన్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వెబ్సైట్లోకి అయితే మెసేజ్ అయితే చేయండి కన్ఫర్మ్గా రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో క్లారిటీ చెప్తా వీడియో ఎందుకు చూడండి ఏ క్యాష్కి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అని మనకైతే కీ ఎప్పుడు రిలీజ్ చేస్తాను మొత్తం క్లారిటీ చెప్తాను ఐచో మనకి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయితే జరిగింది దాదాపు తొమ్మిది లక్షల మంది అప్లై చేస్తే మనకైతే ఏడు లక్షల అరవై రెండు వేల మంది ఎగ్జామ్ అయితే రాశారు ఓసారి ఇక చూసుకుంటే గ్రూప్ ఫోర్ ఓఎంఆర్ సీట్లు స్కానింగ్ ప్రారంభం టీఎస్ రాష్ట్రంలో ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు ఈ నెల ఒకటిన రాత్రి పరీక్ష జరిగిన సంగతి తెలిసింది ఏడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది గ్రూ అభ్యర్థులు గ్రూప్ ఫోర్ పరీక్షకు హాజరయ్యారు ఈ పరీక్ష సంబంధించిన ఓఎంఆర్ సీట్ల స్కానింగ్ ప్రక్రియ టీఎస్పీఎస్ సోమవారం ప్రారంభించింది రోజుకు సగటున ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేయనున్నారు పదహైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిగానుంది ఈ నెలలో ప్రాథమిక కీ కూడా విడుదల చేస్తారని సమాచారం చోచి ఫేస్ మొత్తం ఎనిమిది వేల ముప్పై తొమ్మిది పోస్టులకైతే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి ఈ నెల ఒకటో తేదీ మొత్తం ఏడు లక్షల మంది పైన ఎగ్జామ్ అయితే రాశారు మొత్తానికి అయితే ఓఎంఆర్ సీట్లు స్కానింగ్ అయితే ప్రారంభించారు దాదాపు రోజు రోజుకు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు ఓఎంఆర్ అయితే స్కానింగ్ అయితే చేస్తారు And uh పదహైదు రోజుల లోపు మనకైతే ప్రక్రియ పూర్తవుతుంది ఈ నెలలో మనకి అయితే ప్రాథమిక కీ కూడా విడుదల చేస్తా అంట కాబట్టి మరో పది రోజులు కానీ వన్ వీక్లో కానీ పక్కా కీ అయితే రిలీజ్ చేస్తారు ఆ కీ బట్టి మనకైతే కటాఫ్ కూడా నిర్ణయిస్తారు ఐచ్ఎ ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే కటాఫ్ ఎలా నిర్ణయిస్తారు కటాఫ్ ఎలా తీసుకుంటారని చాలా మంది విద్యార్థి అడుగుతున్నారు ఐచిలో మనకు వచ్చేసి స్టేట్ సంబంధించిన కొన్ని పోస్టులు ఉన్నాయి అలానే డిస్ట్రిక్ట్ వైజ్ కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి స్టేట్ సంబంధించి మాక్సిమం మనకైతే తో వెళ్ళిపోతారు క్యాస్ట్ సంబంధం అయితే ఉండదు మాక్సిమం తో క్వాలిఫై అయిన వాళ్ళు వెళ్ళిపోతారు కానీ డిస్టిక్ సంబంధించి వచ్చేసి మనకైతే క్యాస్ట్ పరంగా కటాఫ్ మార్క్స్ అయితే ఉంటాయి ఎస్సీ స్టీ వాళ్ళకి ఒక విధంగా బీసీ వాళ్ళు ఒక విధంగా అలాగే ఓపెన్ కేటగిరీ ఒక విధంగా అయితే ఉంటాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి మాక్సిమం మనకి అయితే ఎస్సీఎస్టీ వాళ్ళకైతే వన్ సిక్స్టీ నుంచి వన్ సెవెంటీ ఉండే అవకాశం కనిపిస్తుంది ఇంకా తగ్గే కూడా అవకాశం అయితే కనిపిస్తుంది డిస్టిక్ వైజ్లో లో ఎందుకంటే ఒక్కొక్క డిస్టిక్ లో ఒక విధంగా అయితే పోస్ట్ అయితే ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనకైతే మార్క్స్ తగ్గే అవకాశం అయితే ఉంది ఇంకా ఓసీ వాళ్ళు కొంచెం ఎక్కువనే ఉండే అవకాశం అయితే ఉంది కట్ ఆఫ్ వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఫైవ్ పైనే కట్ ఆఫ్ ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే డిస్టిక్ వైజ్ మనకైతే అయితే కట్ ఆఫ్ అయితే నిర్ణయిస్తారు ఆ పోస్టులు బట్టి కాబట్టి మరో టూ ఆర్ త్రీ డేస్ మనకైతే ఫైవ్ ఆఫ్ ఫైవ్ డేస్తో వస్తుంది కట్ ఆఫ్ సంబంధించింది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొంచెం తగ్గే అవకాశం ఉంది ఓపెన్ క్యాటగిరీలో కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పక్కొక్కరు లైక్ కానీ షేర్ చేయండి ఒక సర్ప్రైస్ కుప్ప ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయిస్ థ్యాంక్ యూ